हाय नमस्ते वेलकम टू गोल्डन गृहिणी नेनु मी अनिता अनी वीडियो एंटंटे चेपल पुलुसु चाला मंदी चाला रकालुगा चेसुकुंटारु कदा चेपल पुलुसु सो ई रोजु वीडियो एंटंटे मुक्क विडकुंडा अंटे चेपल पुलुसु चेसेसाक चाला मंदिकी मुक्क विडिपोतुंदि कदंडी अला विडकुंडा चेपल पुलुसु एला चेसुकोवच्चु अन्नदि ई रोजु वीडियो सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम फस्ट वच्ची इक्कड नेनु ఒక ఎనిమిది చేప ముక్కలు తీసుకున్నాను ఇలా శుభ్రంగా కడిగేసుకుని తీసుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు అండి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఈ మూడు వేసేసి వీటికంతా బాగా కోట్ చేసేస్తాను ఇలా అంతా కోట్ చేసుకున్నాక దీన్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచేసాను తర్వాత ఒక పాన్ తీసుకుని ఇలా వెడల్పుగా పాన్ తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను తీసుకుని ఇందాక మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాను కదా చేప ముక్కల్ని వాటిని టూ సైడ్స్ ఒక టూ మినిట్స్ ఎక్కువగా కూడా కుక్ అవ్వకూడదండి జస్ట్ టూ మినిట్స్ అటు ఇటు ఫ్రై చేయాలి చూడండి అటు ఇటు ఒక సైడ్ వన్ మినిట్ ఇంకొక సైడ్ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని తీసేసి ప్లేట్లోకి పక్కన ఉంచుకున్నాను అలాగే ఇంకొక బ్యాచ్ కూడా వేసేసాను అంటే ఎనిమిది ముక్కలు తీసుకున్నాను కదండి ఇంకొక బ్యాచ్ కూడా ఇంకా ఆయిల్ వేయకుండా అదే ఆయిల్తో ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా ఒక వెడల్పాటు గిన్నె తీసుకున్నాను ఇది చేపల గిన్నెనండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను తీసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను అవి కొంచెం వేగాక ఇందాక చూపించాను కదా పచ్చిమిర్చి అవి మీ కారం తగ్గట్టు వేసేసుకోండి నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా మధ్యలోకి తుంచేసి వేసేసుకున్నాను అవి ఒక్కసారి ఫ్రై అయ్యాక ఇందాక చూపించాను కదా ఆనియన్ పేస్ట్ అది వేసేసుకున్నాను ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గ ఉప్పు వేసేసుకోండి వేసుకొని కొంచెం కరివేపాకు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి వీటిని కూడా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక నానబెట్టుకున్నాను కదా చింతపండు అదంతా గుజ్జు తీసి దీనిలోకి వేసేసుకున్నాను తర్వాత ఒక కప్పు వాటర్ దాకా వేసుకున్నాను వేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వించాను చూసారు కదా పులుసు బాగా మరిగిపోతుంది సో ఒక్కసారి ఇలా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను తర్వాత ఇంకొంచెం ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేశాను వేశాక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేశాను వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందాక చేప ముక్కలు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ ఒక్కొక్కటి దీనిలో వేసేసాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసేసాను అన్నీ ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి ఇలా క్లాత్ పట్టుకుని ఇలా తిప్పుకున్నానండి గరిట పెట్టకూడదు ఈ టైంలో ముక్క విడిపోతుంది ఇప్పుడు ఒక ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవనిచ్చాను తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుంది చల్లేసుకున్నాను సో ఇలా చల్లుకున్నాక ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను కారం ఉప్పు
మసాలా పొడి అన్నీ మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా, ఇవన్నీ నా ఘాటు ప్రకారం వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాక మూత పెట్టేశాను. మూత పెట్టేసి తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత ఇలాగ వేడిగా సర్వ్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.